మూర్ఖుడు దగ్గులపాటి పట్టే బాధ్యమే రాష్ట్ర ముఖ్యమంత్రి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జిగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు ప్రభుత్వాలు పెద్ద స్కామ్లు చేశాయని ఆరోపించారు. కవితను, బిఎల్ సంతోష్ ను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. బిఎల్ సంతోష్ ను ఎలా కాపాడాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు. బిఎల్ సంతోష్ ను రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేస్తే మరిన్ని విషయాలు బయటకు వస్తాయని వెల్లడించారు. ఒక సైడ్ ఏమో కవిత, ఒక సైడ్ ఏమో బిఎల్ సంతోష్, ఇద్దరు వాళ్ళు మొత్తం ఆ మీడియాని మొత్తం ఆక్యుపై చేసేసారు ఇద్దరు కూడా. ఒకరు ఏమో బిఎల్ సంతోష్ బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీ, జాతీయ ప్రధాన కార్యదర్శి అండ్ ఆయన ఇద్దరి మీద అభియోగాలు నడుస్తున్నాయి. కవిత మీదనేమో ఏది విస్కీ కుంభకోణం, లిక్కర్స్ కుంభకోణం, ఏదో ఒకటి లిక్కర్ కుంభకోణం. బిఎల్ సంతోష్ మీదనేమో బీజేపీ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ బిఎల్ సంతోష్ మీదనేమో ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి. ఈ రెండు కూడా స్కామ్లే, రెండు ప్రభుత్వాలు రెండు స్కాములు. గత నెల రోజుల నుంచి అన్ని మీడియాలలో కథనాలలో రోజు టీవీ ఆన్ చేసిన, పేపర్ ఓపెన్ చేసిన, ఒక సైడు బిఎల్ సంతోష్, ఒక సైడు కవిత. ఈ రెండు ప్రభుత్వాలు రెండు స్కామ్లే, ఈ రెండు స్కామ్లే అన్న అనుమానం లేదు. ఎందుకు స్కామ్లు అనుమానం లేదు అంటే అధికారికంగా ఆల్రెడీ ఐడెంటిఫై జరిగిపోయింది, అధికారికంగా ఐడెంటిఫై జరిగిపోయింది. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రభుత్వము, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానివ్వండి లేదా ఈడీ కానివ్వండి, ఇప్పుడు లేటెస్ట్ సిబిఐ కవిత లిక్కర్ కేసులో ఉన్నది, ఆమెని ఎట్టి పరిస్థితుల్లో అరెస్టు చేస్తాము అనే ఒక సిగ్నల్ ఇచ్చేసారు ఇండైరెక్ట్గా. అట్లాగే టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ఎమ్మెల్యేలు కొనుగోలు దాంట్లో బిఎల్ సంతోష్ అని ఢిల్లీ నుంచి చక్రం తిప్పుతున్నాడు. దీనికి ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ బీజేపీ ఆర్ఎస్ఎస్ అనుబంధ నాయకుడు, ఈయన టీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలని కాంగ్రెస్లో లీడర్లని కొనుగోలు చేసే ఒక ప్రక్రియ చేస్తున్నాడు అనేది ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్, తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ కేసులు చేసేసింది. ఆల్రెడీ అంటే ఇద్దరు నేరగాళ్ళు, అటు బిఎల్ సంతోష్ అండ్ కవిత ముఖ్యమంత్రి గారి కూతురు, అట్లాగే బీజేపీ ప్రధానమంత్రి ముఖ్య అనుచరుడు, ఆర్ఎస్ఎస్ ముఖ్య అనుచరుడు, అంటే ఆయన కూడా కొడుకు లాంటి వాడే వాళ్ళకి. నేను ఈ